నేను బింబిసారాకి వెళ్ళానండి మూవీకి. చాలా బాగుందండి మూవీ మాత్రం. ఎలా ఉందంటే, అంటే పాత రోజుల కాలంలో మనకి ఎలా ఉందో అంటే, ఇదివరకు చాలా సినిమాలు వచ్చాయి, రాజుల కాలం నాటి సినిమాలు చాలా వచ్చాయి. కానీ వాటిలో ఎట్లా అంటే, అప్పుడు ఎలా ఉందో అట్లా చూపించేవాళ్ళు. కానీ దీంట్లో డిఫరెంట్గా చూపించానండి. ఏంటంటే, అప్పుడుది ఇప్పుడుది రెండు కలిస్తే ఎలా ఉంటుంది, అంటే ఇప్పుడు సపోజ్ అప్పుడు చూపించినట్టు చూపించుంటే ఎవరన్నా చూసేవాళ్ళ చూడరు. ఎందుకంటే అబ్బా ఏంటి ఎట్లా తీశారు అని అంటారు. ఐటమ్ సాంగ్ కానీ మామూలు సాంగ్లు కానీ ఏదైనా సరే ఫ్యూచర్లో ఎట్లా ఉందనేది, కానీ ఆ కాలం నుంచి ఈ ఫ్యూచర్లోకి వస్తే ఎలా ఉంటుంది అనేది, అది చాలా చాలా అంటే చాలా బాగా తీశారండి. విజువల్స్ కానీ ఏదైనా సరే, సెట్టింగ్స్ కానీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్స్ కానీ, కళ్యాణ్ రామ్ అన్న మాత్రం నట్ట ఈశ్వరం చూపించారు. చెప్పాల్సిన అవసరం లేదు, చాలా బాగా, చాలా అంటే చాలా బాగా చేశారు. అంత బాగా చేశారనమాట. నేను ఇప్పుడు దాకా ఇన్ని సినిమాలు చాలా అన్నయ్య చాలా చూశాను. ఏ సినిమాలో ఇలా అయితే నేను చూడలే. ఈ సినిమాలు మాత్రం చాలా బాగుంది. ఆయన నట ఈశ్వరం మొత్తం, అంటే ఒక నటనంటే ఆ నందమూరి ఫ్యామిలీలో నటన అంటే ఎలా ఉంటుంది అనేది ఆయన ఇంతవరకు చూపించలేదు, కానీ ఇప్పుడు చూపించాడు. ఈ సినిమాలో మాత్రం విజువల్ మొత్తం చూపించేశాడు, ఆయన నటన ఈశ్వరూపం మొత్తం చూపించేశాడు. కానీ ఇందులో ఇంకా నాకు బాగా నచ్చింది ఏంటంటే, పాప సెంటిమెంట్ బాగా నచ్చింది. ఇంకొక విషయం, ఆ జన్మలో పాపని చంపేస్తే ఈ జన్మలోకి ఇటు ఆ టైం మిషన్లో నుంచి వచ్చినాక ఈ జన్మలో ఈ పాప కాపాడింది, తను కాపాడిన మానవత్వాలు ఈ విలువలు ఇవన్నీ తెలిసేటట్టు చేశాడు వశిష్ట డైరెక్టర్. ఆయనకి చాలా బాగుంది తీశారన్న, మీకు కూడా నేను చెప్తున్నాను. మీకంటే ఈ కాలంలో ఎలా తీశారో అలా అన్నది మీరు చూపించారు. ఇప్పుడు యువతరానికి, ఇప్పుడు ఫ్యామిలీ మెంబర్స్కి ఎలా వస్తే ఎంత బాగా నచ్చుతుంది కంటెంట్ అని ఆలోచించి మరీ మీరు తీశారు కాబట్టి చాలా అంటే చాలా బాగుంది. బ్లాక్ బస్టర్ హిట్, చాలా బాగా హిట్ అవుతుంది. కలెక్షన్ల పరంగా కూడా చాలా బాగా తీసుకుంటుంది. నేను నాకు తెలిసినంతవరకు ఈ సినిమా ఇంకా 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 అందరికీ నచ్చి, చిన్న పిల్లలతో సహా అందరికీ నచ్చుతుంది. ఫైట్స్ కానీ, కామెడీ మాత్రం హైలైట్ అన్న. జుబేదా కామెడీ చాలా హైలైట్, అది మాత్రం కామెడీ బాగుంది. మరి నెక్స్ట్ సెకండ్ పార్ట్ వస్తుందన్నారు కదా, సెకండ్ పార్ట్లో కూడా చూస్తే తెలుసు. అంటే ఇప్పుడు లాస్ట్లో ఎండింగ్లో బింబిసారాని చచ్చిపోయినట్టు చూపించరు, పూర్తిగా చచ్చిపోయినట్టు. లాస్ట్లో పుష్పం చూపిస్తారు. అంటే ఆ పుష్పం ఏంటంటే, మధ్యలో ఇప్పుడు ఫస్ట్ జుబేదాను చంపేసి పుష్పం బతికిస్తాడా బతికించడా, ఒక రాజు పంపిన బహుమానం, బతికిస్తాడా బతికీడా అని చెప్పి నువ్వు ట్రై చేయమంటారు. వాడు భయపడుతూ ట్రై చేస్తాడు. ఆ ట్రై చేసినప్పుడు వాడు బతుకుతాడు. అంటే ఆల్రెడీ చెప్పుంటాడు 2 టైమ్స్ మాత్రమే బతికించగలరు ఈ పుష్పంతో అని. అప్పుడు ఈ లాస్ట్లో పుష్పం చూపిస్తారు బింబిసారా అనే మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్తో. అంటే సెకండ్ పార్ట్లో అతను మళ్ళీ బతికొస్తాడు అని నాకు నమ్మకం ఉంది, నాకు అర్థమవుతుంది కంటెంట్. కానీ మనం రివీల్ చేయకూడదు, మనం చెప్పకూడదు. ఆ పుష్పంతో బ్రతికిస్తారన్నది, అంటే ఇప్పుడు బింబిసారుడు తమ్ముడు అక్కడ ఉన్నాడు కాబట్టి అతను తీసుకొచ్చి బతికించాలని అనుకుంటున్నా. లేదంటే జుబేదా ద్వారా ఏమన్నా ట్రై చేయవచ్చు. ఈ నెక్స్ట్ పార్ట్ వస్తే ఫుల్ ఎంజాయ్, అది కూడా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతుందండి, ఖచ్చితంగా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతుంది. ఇది మాత్రం ఖచ్చితంగా చెప్తాను. ఇప్పుడు పబ్లిక్ ఏం చెప్తున్నారు, చాలా కంటెంట్ బాగుందని చెప్తున్నారు అందరూ. ప్రతి ఒక్కరు ప్రతి హాల్ నుంచి చాలామంది జనాలు వచ్చి మల్టీప్లెక్స్లకు కానీ మామూలు హాల్స్కి కానీ అన్నా, నేను టికెట్స్ ఫస్ట్ డే టికెట్స్ కోసం నేను చాలా ట్రై చేశాను, చిక్కలేదు. సెకండ్ రోజు కూడా చిక్కలేదు నాకు. థర్డ్ రోజు నేను చూశాను, అంటే మూడవ రోజు నా కూడా ఇంకా సెకండ్ షో. మామూలుగా అయితే ఏదో సినిమాలకి సెకండ్ షోకి పోయి ఫస్ట్ షోకి కొన్ని సీట్లు ఖచ్చితంగా దొరుకుతాయి. కానీ ఈ షోకి, ఈ మూవీకి, బింబిసార మూవీకి ఏ టికెట్స్ దొరకట్లేదన్న, ఏ హాల్లో చూసినా ఫుల్ అయిపోతున్నాయి. ప్రతి ఒక్క హాల్ నువ్వు ఇక్కడే కాదు, ప్రతి ఒక్క దిక్కున యాడ చూసుకున్నా కంటెంట్ అంత బాగుందన్న. మంచి కంటెంట్ వస్తే ఆదరిస్తారని మా అందరం అభిమానులు ప్రూవ్ చేసుకున్నాం. అంటే మీరు తీసిన కంటెంట్ మీరు కూడా ప్రూవ్ చేసుకున్నారు, అంత బాగా తీశారు వాళ్ళు.
ఆ డైరెక్టర్ కానీ హీరో గారు కానీ ప్రతి ఒక్కరు చోటాకే నాయుడు అన్నగారు కానీ మూవీలో నటించిన మళ్ళీ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ మొత్తం ఆల్ యూనిట్స్ చాలా బాగా వర్క్ చేసి బాగా తీశారు. గ్రాఫిక్స్ కానీ ప్రతి ఒక్క విషయాన్ని కానీ ఇదైతే సోది లేకుండా చెప్పేస్తున్నా అన్న, మూవీ మాత్రం బ్లాక్ బస్టర్ హిట్, చాలా బాగుంది మూవీ మాత్రం. అందరూ చూడాల్సిన మూవీ, ప్రతి ఒక్కరూ లేదనకుండా చూడొచ్చు, కాదనకుండా చూడొచ్చు. ఇది బాగలేదు అది బాగలేదని మాత్రం ఎవ్వరు చెప్పరు, ఎందుకంటే ఈ జనరేషన్కి పూర్వ జనరేషన్కి కలిసి మధ్యలో ఎలా ఉంటుందనేది విజువల్గా చూపించడానికి చూపించారు వశిష్ఠ గారు. కానీ కొంతమంది ఏమనుకుంటారంటే అది బాగలేదు ఇట్లా ఎందుకు చూపిస్తున్నారు అని అనుకుంటారు, కానీ ఇలాగే ఉండాలి. ఈ రోజుల్లో మాత్రం ఇలా ఉంటేనే చూస్తారు, అవునా కదా? అందుకే ఈ రోజుల్లో ఉన్నట్టుగా ఈ రోజుల్లో ఎలా అయితే చూస్తారో, ఈ కంటెంట్ ఎలా బాగా తీసుకెళ్తే మన జనాలకు నచ్చుతుంది అభిమానులకు నచ్చుతుంది అని చెప్పి ఆలోచించి తీశారు. వీళ్ళందరూ కలిసి ఆలోచించుకొని మూవీ తీశారు, చాలా బాగుంది. కళ్యాణ్ అన్నది మాత్రం ఎక్సలెంట్ ఎక్సలెంట్ నటన, చాలా వరకు